మనకి వడలు పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తాయండి. బాయ్ అక్క. బుక్స్ మళ్ళీ స్కూల్లో పెట్టారా? హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట చూసారు కదండి, మా కిచెన్లో నుండి బయట చూస్తే ఇక్కడ వెనక గార్డెన్ ఉంటుంది. చిన్న చిన్న పిచ్చుకలు అరుస్తూ ఉంటవి. అలానే ఇక్కడ సంపంగి పూలు అంటారు ఇవి. ఇక్కడ నుండి విండో తీస్తే మాకు కనిపిస్తాయండి పువ్వులు. ఎల్లో కలర్లో పూస్తాయి పువ్వులు. అవి అక్కడ పూసింది పువ్వు, ఎల్లో కలర్ పువ్వు. ఈరోజు నేను వచ్చేసి మినపగారలండి. నేను నైట్ ఒక పావు కిలో మినపగుండ్లు తీసుకుని నైట్ నానబెట్టుకున్నానండి. మీ దగ్గర పొట్టు ఉన్న పప్పు అయినా పర్వాలేదు, లేకపోతే ఇలా మినపగుండ్లు అయినా పర్వాలేదు. ఒక నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని వడేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా మినప గారెలు ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగా వస్తాయండి. ఇలా చిల్లులు గిన్నెలో వడేసుకున్నానండి. గ్రైండర్లో వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గ్రైండర్లో రుబ్బుకోవటండి. ఏ విధంగా రుబ్బుకోవాలో నేను చూపిస్తాను. చూసారు కదండి, గ్రైండర్లో రుబ్బటం వల్ల పిండి అనేది ఒదుగవుతుంది. బాగా బుర్జు బుర్జుగా కూడా పిండి పొంగున్నట్టు ఉంటుందండి. చాలా స్మూత్గా వస్తుంది. గారెలైనా ఇడ్లీ అయినా దోశలైనా గ్రైండర్లో రుబ్బుకోవటం వల్ల ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. సరే, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది గారెలకి. మినపగారెలండి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని గ్రైండర్లో ఉన్న పిండిని ఒక బౌల్లో తీసుకోవాలండి. గ్రైండర్లో పిండిని మొత్తము ఒక బౌల్లో తీసుకున్నానండి. పిండి ఒదిగైంది. నేను ఒక పావు కిలో మందమే నైట్ నానబెట్టి ఉంచేసానండి. కొంచెం ఇడ్లీ కోసం అని తీసేసుకున్నానండి. మినప వడలు అంటారు, మినప గారెలు అని కూడా అంటారు. మినప వడలు అండి. మా యోధకి మినప వడలు సాంబార్ అంటే చాలా ఇష్టం. కొంతమంది గారెలు అంటారు, వడలు అంటారు. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. నార్మల్ సాల్టే, మనం కూరల్లో వేసుకునే సాల్ట్ ఒక స్పూన్ వేసానండి. అలానే ఒక అర స్పూను జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేయటం వల్ల వడలు అనేవి చాలా బాగా వస్తాయి. అలానే కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కావాలంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఇలా కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మినప వడలు అండి, చాలా బాగుంటాయి మినప వడలు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా పండగలప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. గ్రైండర్ లేకపోయినా మిక్సీలో కూడా రుబ్బుకొని చేసుకోవచ్చు అండి వడల్ని. మా అమ్మ అయితే ఎక్కువ గారెలు చేస్తుందండి, బొబ్బరి గారెలు, పెసర గారెలు అవి వేస్తుంది. బాగా ఎక్కువ బాగుంటాయి, రోట్లో రుబ్బి అప్పటికప్పుడు చేస్తుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేయాలండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకో స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి ఆయిల్ వేయాలండి. నేను నాన్ స్టిక్ది పెట్టానండి.
మీరు కళాయైనా లేకపోతే ఇంకా వేరే ఏమైనా పెట్టుకోవచ్చు. నాస్టిక్ కళాయిలు, నా ఎండి అదే రాతింటి కళాయిలు అంటారు కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ వేడి అవ్వాలండి. నేను ఒక చిన్న గ్లాస్తో పప్పు తీసుకున్నానండి. కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను సాంబార్ కోసమని. పప్పు గ్యాస్ మీద పొంగకుండా ఉండాలి అని అంటే, పప్పు త్వరగా ఉడకాలంటే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలానే కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ చుక్క వేసుకోవడం వల్ల పప్పు అనేది గ్యాస్ నిండా పొంగకుండా మనకి పని కూడా చాలా ఈజీగా తొందరగా అవుతుంది. ఓ రెండు చుక్కలు వేసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని అటు పక్క పప్పు స్టవ్ మీద పెడదామండి. ఈలోపు మిరపవడలు రెడీ అయిపోతే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. స్టవ్ వెలిగించేసుకొని పక్క పప్పు పెట్టానండి సాంబార్ కోసమని. ఆయిల్ వేడి అయిందండి. చాలామంది ఇలా చేత్తో కూడా వేస్తారండి. చేత్తో వేసేటప్పుడు ఆయిల్ పడుద్ది అని అనుకుంటే ఇలా ఒక రౌండ్ గిన్నె తీసేసుకొని, చట్నీ బౌల్ ఉంటుంది కదా, చట్నీ బౌల్ తీసుకొని ఇలా రౌండ్ది ఇలా హోల్ పెట్టేసుకొని కొంచెం చేతితో తడుపుకొని ఇలా వేసినా కూడా మనకి వడలు పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయండి. అంటే చేతి మీద నూనె పడిద్ది అని అనుకునే వాళ్ళు అలా వేయొచ్చండి. లేదా టీ జల్లెడ ఉంటుంది కదా, టీ జల్లెడ్ని కూడా టీ జల్లెడ్తో కూడా వేయొచ్చండి. టీ జల్లెడ్తో ఎలా వేయాలో కూడా చూపిస్తాను నేను. ఇదైతే వెలేడుపుది చిన్నది రౌండ్ ఇలా ఉన్న బౌల్ తీసేసుకొని ఇలా వేసుకున్నా మనకి రౌండ్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి గంటె ఉంటుంది కదండి, ఇలాంటి గంటె మీద కూడా మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నానండి. చాలామందికి వడలు రౌండ్గా రావట్లేదు, ఎలా వస్తాయి ఏంటి అని డౌట్ ఉంటుంది కదా. ఇలా కూడా గంటె మీద మనం వేసుకోవచ్చు. ఈ గంటతో వేసుకోవడం వల్ల ఈజీగా ఉందండి, మన చేతి మీద నూనె అనేది పడకుండా. ఆయిల్కి మన చేతికి చాలా చూసారు, ఆయిల్ అక్కడ ఉంది చేయి ఇక్కడ ఉంది కాబట్టి ఇలాంటి గంటల మీద కూడా వేసుకున్నా మన చేతి మీద ఆయిల్ పడదు. అలానే వడలు కూడా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలండి. చూసారు కదా వడలు అయితే మంచిగా ఆయిల్లో రెండు వైపులా తిప్పేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మరి నల్ల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే బాగోవండి. ఈ విధంగా తీసుకుంటే ఆయిల్లో మనకి సరిపోతుంది. ఇలా మినప వడలు చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. మినప వడలు అంటారు, మినప గారెలు అని కూడా కొంతమంది అంటారు, కానీ చాలా బాగా వస్తాయి. చూసారు చూస్తుంటేనే ఎంత బాగున్నాయో. రౌండ్గా మనకి రౌండ్ కావాలంటే నేను చేసిన విధంగా మీరు చేయండి. ఇప్పుడు తీసి వీటిని పక్కన పెట్టేస్తున్నామండి. సేమ్ మళ్ళీ ఇలానే చేయి తడుపుకుంటూ చేతులకి కొంచెం
కడుగు అంటించుకున్న తర్వాత ఇలా అంటే మీరు వేసుకుంటే మన చేతికి మీరు ఆయిల్ అనేది కూడా పడదండి, చాలా ఈజీగా అయిపోతుంది. పక్క పప్పు ఉడుకుతుంది, సాయం అంటుకోవాలి. ఇలా పిండి మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి వడల్ని. గంటతో ఇలా తిప్పేసుకోండి రెండో వైపు. పప్పు ఉడికిందండి, పక్కన పెట్టేసుకున్న సాంబార్లో కావాల్సింది కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక టమాటా, సొరకాయ, మునక్కాయ, ఉల్లిగడ్డ, క్యారెట్ తీసుకున్నానండి. నీట్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కూరగాయలన్నింటినీ. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి నాన్ స్టిక్ పెట్టానండి. సాంబార్ కదా, కొంచెం మరింత చేద్దామని. వడలోకి అయితే సాంబార్ చాలా బాగుంటుంది, అలానే అన్నంలోకి కూడా బాగుంటుంది. మా యోధాకి ఇష్టం సాంబార్ వడ అంటే. స్టవ్ వెలిగించేస్తాను. అండి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. రెండు టవల్ ఆయిల్ వేసేసుకొని ఎండి మిరపకాయలు అలానే మినపప్పు, పచ్చనపప్పు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఉన్నవి, తాలింపు గింజలు, సారీగా కలుపుకోవాలండి. వెళ్ళిపోయి వేస్తానండి, అలానే కరివేపాకు కూడా వేస్తున్నా. ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం ఇంగువ వేస్తాను. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోవాలండి. సొరకాయ, టమాటా, మిరపకాయ, ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి,
మొత్తం కలుపుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మగ్గాలండి కూరగాయలన్నీ. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దా. చూసారు కదండి 3 విజిల్కి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. కొంచెం మా అన్నని చుట్టుపప్పు అంటిస్తాం కాబట్టి మా అన్నని చుట్టుపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు కూరగాయలు మంచిగా ఆయిల్లో మగ్గాయండి. ఇందాక కొంచెమే వేసుకున్నాం కాబట్టి పప్పు వండేటప్పుడు పసుపు, ఇప్పుడు కొంచెం 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఒక పిరికెడు చింతపండు తీసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి. ఈలోపు చింతపండు రసం చింతపండు వాటర్లో నానుతుంది కాబట్టి ఇప్పుడు ఉత్తిపప్పును వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఈ పప్పును కూడా ఆయిల్లో మగ్గనివ్వాలండి. అప్పుడు సాంబార్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేస్తున్నానండి. 1/2 స్పూను ఇది బాగా కారం ఉన్న కారం. అలానే 1-2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. ఇందాక కొంచెం వేసుకున్నాము. 2 స్పూన్లు సాల్ట్ అయితే సరిపోతుంది. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలండి. ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు సన్నటి మంట మీద మరగాలండి. అప్పుడు సాంబార్ అనేది టేస్ట్ ఉంటుంది వడలోకైనా అన్నంలోకైనా. ఇప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలండి. మేము ఇంట్లోనే పట్టుకున్నాం సాంబార్ పొడి. ఆ సాంబార్ పొడి ఎలా పట్టాం ఏంటి అన్నది కూడా వీడియో చేసి చూపిస్తామండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది సాంబార్ పొడి అనేది. ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు మరగనివ్వాలి సన్నటి మంట మీద సాంబార్ని. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదా ఉడికిపోయాయి సొరకే ముక్కలు. ఇవన్నీ ఇలా అంటే తొలగిపోతుంది ముక్క కూడా. తునిగింది చూసారు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా యోధాకి వడ సాంబార్ అంటే ఇష్టం అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వడ సాంబార్ చేశాను. స్కూల్కి రెడీ అయ్యారు. ఆనందం కాలుతున్నాయి కదా చిన్నగా. సాంబార్ వేడిగా ఉంది.
మీకు కావాలట్లేదా? బాగుంది, సూపర్ ఉందమ్మా, బాగుంది వడలు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేసుకోండి, హడావిడిగా చేసేసినాము నా కోసం, చాలా బాగుంది. బుక్స్ మళ్ళీ స్కూల్లో పెట్టారు బాయ్ అన్న. తిన్నారు ఏమి ఇస్తుంది.